సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. సురభి లలిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. మీకు కూడా అండి. పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఇంటి దాకా బలగం తీసుకొచ్చేసింది. ఏమైపోయారు అసలు ఇన్ని రోజులు? ఇంత అందంగా ఉన్నారు, ఇంత టాలెంట్ ఉంది, స్క్రీన్ మీద కుమ్మేశారు అసలు మీరు. అబ్బో, అన్నను ఒక్క మాట అనగానే తెగ రేషం పొడుచుకొస్తాంది. ఎన్ని రోజులు ఏడికి పోయినా ఈ ప్రేమలన్నీ. ఇక పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి. ఊర్లో అందరి ముందు గల్లగల్ల పట్టుకున్నప్పుడు ఏడికి పోయింది నీ పద్ధతి. ఇప్పుడు వచ్చి మాట్లాడతాను సంసార్ లెక్క. ఓ, చాలా ఆడిషన్స్కి వెళ్ళానండి నేను. వెళ్ళి వెళ్ళి నిజం చెప్పాలంటే విసుగు వచ్చేసింది నాకు. డాడీ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు నాకు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు. అమ్మకి నాన్న చనిపోయాక ఎలా బతకాలో తెలియదు అసలు. ఫేస్ చేశారా ఫైనాన్షియల్గా? చాలా సార్. ఫుడ్ కూడా లేకుండా, లేకపోతే కరోనాలో ఇబ్బంది అయింది సార్. అలాగా మా హస్బెండ్కి ఏంటంటే టెన్షన్ పెరిగి, టెన్షన్కి ఎక్కువైపోయి కరోనాలో జాబ్ లేదు ఏం లేదని బీపీ పెరిగిపోయి తనకి బీపీ అని అంత అసలు ఎలా అంటే అలా చేశాడు. చాలా మనీ ఖర్చు అయింది ఆ టైంలో. వందల ఆడిషన్స్కి వెళ్ళుంటారు కదా, అన్ని చోట్ల రిజెక్ట్ అయిపోయారు. ఎక్కడ ఎవరు కూడా ఒక సినిమా కూడా తీసుకోలేదు. 3-4 మూవీస్ ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగు పెట్టడం. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు ముందు, ఎప్పుడో చూశాను నేను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఫేస్ చేశారా, ఫేస్ చేసిన వాళ్ళని చూసారా? వాళ్ళే అడిగారు. ప్రతి ఎందుకు అడుగుతున్నారని నేను తర్వాత రియల్ లైఫ్లో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డా. చిన్నప్పటి నుంచి చాలా పడ్డాను సార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో బలగం నిజంగా చాలా పెద్ద కిక్ ఇచ్చింది ఇండస్ట్రీకి అని చెప్పొచ్చు. సో చిన్న సినిమాకి స్టార్ట్ అయ్యి ఈరోజు చిరంజీవి గారు కూడా పిలుచుకొని అదర్ హోస్ట్ షబాష్ అనిపించుకునే ఒక రేంజ్కి వెళ్ళిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆర్టిస్టులు కూడా పెద్ద టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కానే కాదు, ఇంతకుముందు మనకి స్క్రీన్ మీద కూడా కనిపించలేదు ఎవరు కూడా. నాటకాలలో లేకపోతే సురభి నాటకాలలో అడపాదడప ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమందిని మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీదకి తీసుకొచ్చి బతుకు మీద ఆశను కల్పించిన వేణుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, హ్యాట్స్ అప్ టు యూ అండ్ దిల్రాజ్ గారు. ప్రజెంట్ నాతో పాటు సురభి లలిత గారు ఉన్నారు. ఒక వైఫ్గా న్యాచురల్గా ఇంట్లో ఎలా ఉంటారో అలానే యాక్ట్ చేశారు. ఇంట్లో కూడా అలానే ఉంటారు అనిపించింది నాకు రాగానే. ఇంకెందుకు ఆమె గురించి అండ్ ఆమె లైఫ్ స్టైల్ గురించి ఆమె మాటలను తెలుసుకుందాం. సో సురభి లలిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. మీకు కూడా అండి థ్యాంక్ యూ సో మచ్. ఇంటి దాకా వచ్చినందుకు. మీ ఇంటి దాకా బలగం తీసుకొచ్చేసింది, ఎందుకంటే బలగం ఎలా ఉందంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా మన ఇంటి పక్కనో, మన ఊర్లోనో, మన అమ్మమ్మలు, మన వదినలు, మన అక్కలు, మన అన్నలు అలా కనిపించేశారు. అవును సార్. సో నిజంగా డైలీ కనపడే రియల్ లైఫ్ ఆర్టిస్టులు తీసుకొస్తే ఆ కిక్ ఉండదని, రియల్ లైఫ్లో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి వేణు సక్సెస్ అయ్యాడు. వేణు సార్ న్యాచురల్గా న్యాచురల్ ఆర్టిస్ట్ని కావాలనుకున్నారు. ఇంట్లో కూడా బలగం బలగం అని అట్లనే ఓపెన్ చేసి పెట్టుకున్నారు అనుకుంటా సార్? ఇంత సక్సెస్ని, ఇంత లైఫ్ని ఇచ్చింది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా బాగుంది సార్. నాకన్నా ఎక్కువ మా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, తన సంతోషం మీరే చూస్తున్నారుగా మొహంలో. మాటల్లో చెప్పలేను. నో వాట్స్? అసలు ఏమీ లేవు సార్, ఎందుకంటే అసలు హిట్ అవుతుందో లేదో అనుకున్న మూవీ ఇంత రీచ్ అయ్యి 4 రోజులైనా ఇంకా ఆడుతూనే ఉంది. గ్రామాల్లో స్క్రీన్ బ్లెట్ వేస్తున్నారు, మమ్మల్ని అక్కడికి సన్మానాలు చేయడానికి మాకు ఆర్టిస్ట్ తరపు నుంచి పిలుస్తున్నారు, ఇంటర్వ్యూలోకి వస్తున్నారు. ఫోన్ చేసినా, ఒకవేళ ఎఫ్బీలో చూసినా, యూట్యూబ్ ఆన్ చేస్తే బలగం 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 కామెడీవి కానీ ఎమోషనల్వి కానీ అవన్నీ చూస్తుంటే బాగుంది. అంత చరిత్రలో నిలిచిపోయే సినిమాలో చేసినందుకు, అందులో మాకు అవకాశం ఇచ్చిన దిల్రాజు గారికి, వేణు సార్, హన్షిత మ్యామ్, హర్షిత్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అసలు ఇంత టాలెంట్ ఉంది మీ దగ్గర లలిత గారు, ఏమైపోయారు అసలు ఇన్ని రోజులు? ఇంత అందంగా ఉన్నారు, ఇంత టాలెంట్ ఉంది, స్క్రీన్ మీద కుమ్మేశారు అసలు మీరు. దేవుడి ఆజ్ఞ లేనిది మనం అంటాం కదా సార్, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. అలా దేవుడు ఆజ్ఞ ఇప్పుడే ఉందేమో నేను రావాలి అని, అందుకే. అయినా చాలా ఆడిషన్స్కి వెళ్ళానండి నేను. వెళ్ళి వెళ్ళి నిజం చెప్పాలంటే విసుగు వచ్చేసింది నాకు. అవునా?
థియేటర్లో చేస్తూ రిహార్సల్స్కి వెళ్ళొస్తూ ప్రోగ్రామ్స్కి వెళ్ళొస్తూ ఎవరైనా ఆడిషన్ ఉంది లలిత వెళ్ళు అంటే వెంటనే ట్రైనా బస్సా లేకపోతే బుక్ చేసుకొని వెళ్ళడమా వెళ్ళడం అండి రేపు కాల్ చేస్తాం ఇలా అని 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 నాకు అసలు విసుగు వచ్చేసి ఇంకెవరైనా ఆడిషన్స్కి చెప్తే అసలు వెళ్ళడం మానేశాను. కానీ ఆ టైంలో లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్లో ఆగస్ట్లో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆడిషన్ ఇలా వెళ్ళు ఇవ్వు అని చెప్పి ధనరాజ్ అన్న అని డీ స్క్వేర్ ధనరాజ్ అన్న యాక్టింగ్ స్కూల్ నడుపుతారు ఆయన ఫోన్ చేసి చెప్పాడు. నేను ఫస్ట్ ఆయనకు వెళ్ళననే చెప్పాను, నేను వెళ్ళనన్నా నాకు ఏమనుకోకండి అది పొగరు కాదు, వెళ్ళి వెళ్ళి విసుగు వచ్చింది, 10 రాళ్ళేస్తే కనీసం ఒక్క రాయన్న తగిలితే ఏదో చిన్న ఆశ ఉంటుంది కానీ రేపు అంటారు ఆ పిలుస్తామంటారు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు అందుకే అంటే లేదు లలిత 100 రాళ్ళేసినా ఒక్క రాయి కూడా తగలని ఇది ఉంటుంది కానీ ట్రై చేయాలమ్మా మనం వెళ్ళు. దిల్రాజు గారి బ్యానర్లో జరుగుతుంది, జబర్దస్త్ వేనన్న కొత్తగా ఆయన డైరెక్షన్లో జరుగుతుంది, ట్రై చేయి చూడు అన్నాడు. సరే అంతా మన మంచి కోరి చెప్పే వాళ్ళు ఎవరు ఉండాలి, మనలో ఎంతో కొంత టాలెంట్ పెద్దగా కాకపోయినా ఉంది అని వాళ్ళు చూశారు కాబట్టి చెప్పారని వెళ్ళాను సార్. అంటే బేసిక్గా నాకేంటంటే నేను విజయవాడ గుంటూరు విశాఖపట్నం అలా వెళ్తాను కానీ ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తిరగాలంటే ఇందాక మీరు పిలిచినందుకు అందుకే నేను సగం రాలేను, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటా సార్. ఓకే, లొకేషన్ పెట్టుకున్నా కూడా ఆగితే అక్కడికి వచ్చి అక్కడో కాదు అని దిగేదాకా భయపడుతుంటా. మా ఆయన అన్నీ చూపిస్తుంటారు, ఇగో ఇది పెద్దమ్మ టెంపుల్ వైపు ఇటు వెళ్తే ఇటు ఇలాగా ఇటు ఇలాగా అని చెప్తూనే ఉంటాడు కానీ మర్చిపోతుంటాను. అందుకని నాకు ఆఫీస్ లొకేషన్ పెడితే నేను అంటే నేను వెళ్ళలేను నాకు భయంగా ఉంది అంటే మా ఆయన నాకన్నా ముందు అమీర్పేటలో రెడీగా ఉండి నేను అక్కడికి రాగానే నన్ను అక్కడి నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పించాడు. మీకు భయం ఏంటి ఆ సినిమాలో ఒక దులుపు దులిపేస్తే? యాక్టింగ్ వేరు అది వేరు కదా సార్. మీ ఆయన రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారు మావిడని చెప్పారు ఇంతకుముందు? ఉంటాను బట్ అంత కాదు సార్, నాకు ఏంటంటే ఎవరైనా వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా సార్, ఎవరన్నా ఒక మాట అంటే పడను, నేను ఎవరిని అనను, నన్ను ఎవరన్నా అంటే ఊరుకునే స్వభావం కాదు నాది సార్. ఓకే, అది చాలా కోపం త్వరగా వచ్చేస్తుంది. ఈ మధ్య చాలా తగ్గించుకున్నాను, మూవీలో చాలా నేర్చుకున్నాను ఆ మూవీ లొకేషన్లో. ఎందుకు ఓకే కామ్ అయిపోదాం పోని అనుకోని అనుకొని వాళ్ళే ఊరుకుంటారులే అనుకొని ఎందుకులే కామ్ అయిపోదాం అనేసి చాలా తగ్గాను, ఇంకా ఇంకా తగ్గాలనుకుంటున్నాను. ఏంటి రియల్ లైఫ్లో ఏంటి లలిత గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? మేము పుట్టింది 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాకా మంచిర్యాల్లో సార్. నేను అమ్మ ఆర్టిస్టే, సురభి ఫ్యామిలీ మాది. అమ్మ నాన్నని పెళ్లి చేసుకున్నాక బయటకు నాన్న బయటికి తీసుకొచ్చారు, నాన్న కూడా నాన్నమ్మ వాళ్ళు ఆర్టిస్టే కానీ నాన్న లారీ డ్రైవర్. మమ్మల్ని మేము మా పిన్ని వాళ్ళం కలిసి ఉండేవాళ్ళం, మా పిన్ని వాళ్ళకి ఇద్దరు పిల్లలు, మా అమ్మకి నేను మా అన్నయ్య, మేము నలుగురం ఒకే స్కూల్లో అలా చదువుకునేవాళ్ళం. సడన్గా డాడీ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు నాకు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు, అన్నయ్య నాకన్నా 1 ఇయర్ పెద్ద. ఆ టైంలో అమ్మ చాలా మంచి ఆర్టిస్టు, నాటకాల్లో మంచి డ్యాన్సరు, మంచి గొంతు ఉంది, అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యుండి నాన్న బయటికి తీసుకొచ్చి అమ్మని అలా చూసుకునేసరికి అమ్మకి నాన్న చనిపోయాక ఎలా బతకాలో తెలియదు అసలు. ఎవరన్నా మాట్లాడితే కూడా వెళ్ళి ఆర్టిస్ట్గా చెయ్యి అని అంటే భయం ఎక్కువ. అలా 1 ఇయర్ పాటు మా అమ్మమ్మ మమ్మల్ని సాకింది ఆకూర్లమ్మి. మా అమ్మమ్మ కూడా మా దగ్గరే ఉండేది, నాన్న చనిపోయాక 1 ఇయర్ సాకి ఇంకా నా వల్ల అవ్వట్లేదు బడన్ పెరిగిపోతుందని మేము భువనగిరి యాదాద్రి జిల్లా అక్కడికి వచ్చాం సార్. అమ్మ అక్కడ 20 రూపాయలకి చేసేది, పొద్దున 10 నుంచి రాత్రి 8 దాకా అక్కడ వర్క్ చేసేది. అమ్మ కష్టాలు అలా చూస్తూ చూస్తున్నాను నేను. అక్కడ 9th వచ్చాక 9th ఆపేశాను, అక్కడి నుంచి మా సురభి ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కొద్ది రోజులు ఉండి 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 ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సురభి కాలనీకి వచ్చి చేరాం. అలా అమ్మ కష్టాలన్నీ చూస్తూ ఎదిగాను, నేను పెద్దగా చదువుకోలేదు. ఈ కాలనీకి వచ్చినాక 1 ఇయర్కి మా ఆయనతోటి మ్యారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా? సార్, లవ్ అండ్ అరేంజ్డ్. ఆయన చూసి ఇష్టపడ్డారు, నేను ఇష్టపడ్డాను. ఆయన ఎక్కడ చూశారు, మీరు ఎక్కడ ఇష్టపడ్డారు? వరంగల్ దగ్గర వేరే మ్యారేజ్కి వచ్చి చిన్నపిండి అలానే ఆ ఊర్లో చూసి ఇష్టపడ్డారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మాయగారు వాళ్ళకి చెప్పాడు, మా మాయగారు వాళ్ళు ఫోన్ చేశారు, మా పిన్ని వాళ్ళు వెళ్ళారు మాట్లాడుకున్నారు, 1 మంత్ అంతే మ్యారేజ్ అయిపోయింది. అక్కడ 4 ఇయర్స్ ఉన్నాను. బాబు పాప ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు చదువుకుంటున్నారు. ఓకే, ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను ఆర్టిస్ట్ని కదా ఇక్కడికి వెళ్దాము, హైదరాబాద్ ఉంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అనుకొని వచ్చాము. వచ్చి పర్లేదు,
బాగానే ఉన్నాము. మెల్లగా ఈ థియేటర్లో చేస్తూ అమ్మ పిల్లల్ని చూసుకునేది, థియేటర్లో ఈ ఆడిషన్స్ వెళ్తూ 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 ఇలా ఈ ఇయర్ బ్రేక్ వచ్చింది లక్కీగా. బట్ లలిత గారు, మీరు అన్నట్లుగానే ఒకప్పుడు సురభి నాటకాలు చేసేవాళ్ళంటే స్టార్లతో సమానం, చాలా జమానాలో. అవును. బట్ ఈరోజు వాళ్ళని కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అవును సార్, ఎందుకంటే దానికి ఆదరణ తక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా హాల్సే చాలా తక్కువ అయిపోయాయి సార్, ఎందుకంటే సినిమాలే ఆడట్లేదు. ఈ సినిమా కూడా అలాగే ఆడుతుందో లేదో అనుకున్నాం, కానీ సినిమా హాల్స్లో ఇంకా ఆడుతుంది, ఫుల్ అయ్యి ఉన్నాయి ఉన్నాయి. అవి అన్నీ చూస్తుంటే చాలా బాగుంది. అందుకే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో కూర్చొని ఉండి చూసే సినిమాలు ఏం రాలేదు. చిన్న పిల్లలతో సహా చూసి అసలు ఆ మూవీకి కనెక్ట్ అయిపోతున్నారు. బట్ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫైనాన్షియల్గా? చాలా సార్, ఫుడ్ కూడా లేకుండా, లేకపోతే ఇంటికి కిరాయి కట్టుకునే కరోనాలో ఇబ్బంది అయింది సార్ అలాగా. ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాబట్టి ప్రోగ్రామ్స్కి వెళ్ళొస్తేనే ఇది కాబట్టి. అప్పుడు ఏంటంటే మేము ఒక రూమ్లో అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళం. అనుకోకుండా ఆ కరోనాకి 1 మంత్ ఇంకా కరోనా వస్తుందనగా అప్పుడే మారాము, కరోనా స్టార్ట్ అయింది సార్. అసలు మా హస్బెండ్కి లేక నాకు వర్క్ లేక కాలనీలో వచ్చి అక్కడక్కడ జయానంద్ ఉన్నాడు, తమ్ముడు అవుతాడు, సురభి ఫ్యామిలీయే. ఇప్పుడు బయట చెప్తే ఇలా వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట రైస్ అవన్నీ ఇస్తుంటే, అందులో ఒక్కొక్కసారి పిలిచి కొంత కొంతమందికి ఒక్కొక్కసారి అలాగా. నాకు థియేటర్లో తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళు 1000 రూపీస్ నుంచి 3000, 4000 అలా ఇస్తున్నవంతా. మా హస్బెండ్కి ఏంటంటే టెన్షన్ పెరిగి, టెన్షన్కి ఎక్కువైపోయి కరోనాలో జాబ్ లేదు ఏం లేదని బీపీ పెరిగిపోయి తనకి బీపీ అని అంత అసలు ఎలా అంటే అలా చేశాడు. చాలా మనీ ఖర్చు అయింది ఆ టైంలో, వచ్చినవన్నీ తనకి పెట్టడమే అయింది. ఆ టైంలో నేను ఒక మూవీ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ టైంలో వస్తే కూడా ఆ డబ్బులు కూడా తనకి స్కానింగ్ కానీ బీపీ టెస్ట్కో బీపీ ట్యాబ్లెట్స్ కానీ అలా ఫైనాన్షియల్గా కరోనా టైంలో అందరూ పడ్డారు. ఆ టైంలో ఆర్టిస్టులకు ఎక్కువ ఇంకా ఇబ్బంది అయిపోయింది సార్, ఎందుకంటే మాకు జాబ్స్ కాదు. కొందరంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసి ఇంట్లో వస్తే కనీసం హాఫ్ శాలరీ అన్నా వేసేవాళ్ళు. అలా చాలా ఇబ్బంది ఫేస్ చేశాం సార్. ఏం చదువుకున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. నేను 9th దాకే చదివాను సార్. అంటారు అందరూ చూసి నువ్వు లేదు అబద్ధం చెప్తున్నావు అని. అబద్ధం ఎందుకు చెప్పాలని కొంతమంది ఏమో 10th చదివానని అబద్ధం చెప్పమంటారు. నాకు అలా చెప్పు, ఏదన్నా చెప్పు అని అంటే నేనేం చెప్తాను అప్పుడు? ఇంగ్లీష్లో ఏదన్నా మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడతాను సార్? అందుకనేసి నేను చెప్పను, నేను 9th దాకే చదవలేదు, 9th దాకా చదివేవంటే పరువు పోతుంది అంటారు. నాకేమనిపిస్తారు అలాగా, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు కానీ చదివేదాన్ని. నాన్న బాగా కొట్టేవాడు, స్కూల్కి వెళ్ళకపోతే బాగా కొట్టేవాడు, కానీ అయినా కూడా వెళ్ళి చదువుకున్న రోజులు ఉన్నాయి. కానీ అమ్మని చూసి అది చూస్తూ ఉంటే ఇంకా చదువు మీద, ఎందుకంటే మేమున్న ఇల్లు రెంటెడ్ ఇల్లే సార్. అప్పుడు కూడా పేడతో తెచ్చి ఇల్లు అలకాలి, ఎర్రమన్ను తెచ్చి అలికి పేడ పెట్టి ఇల్లు అలికి ముగ్గులేసి అలా అమ్మతోటి కష్టాలు అనుభవిస్తూ స్కూల్కి వెళ్ళి వస్తూ ఇంకా స్కూల్ పైన ఇంట్రెస్ట్ పోయింది అనమాట. రియల్ లైఫ్లో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డా. చిన్నప్పటి నుంచి చాలా పడ్డాం సార్. బలగం అనే ఒక సినిమా చూసిన వాళ్ళకే అంత హార్ట్ టచింగ్ అనిపించింది కదా, యాక్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు, ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకున్నప్పుడు కానీ, ఆ కుమరయ్య అనే ఒక వ్యక్తి కానీ, అన్నలు వదినలు క్యారెక్టర్స్ ఏమనిపించింది? హేట్ చేశారా మీరు కూడా? సార్, నేను లాస్ట్ సీన్లో చాలా అంటే నాకు లోపల చాలా బాధ వేసింది. స్క్రీన్ పైన నేను మూవీ రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్కి మిస్ అయ్యాను సార్, కొన్ని ప్రమోషన్స్కి. మహిబాద్ వెళ్ళి, నిజామాబాద్ వెళ్ళి చేశారు సార్ వాళ్ళు, అక్కడ మిస్ అయ్యాను. ప్రెస్ మీడియా జరుగుతుంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సార్ వాళ్ళ మెయిన్ ఆఫీస్లో ఆ రోజే వెళ్ళాను. ఆ రోజు బలరామ నరసయ్య అనే సాంగ్ లాంచ్ చేశారు. ఆ సాంగ్ ఆ రోజే నేను విన్నాను, ఎందుకంటే శవయాత్ర సీన్ అప్పుడు బిట్స్ బిట్స్గా పెట్టేవాళ్ళు కాబట్టి అంత నాకు అది కనెక్ట్ అవ్వలేదు. బట్ అనిపించేది ఏడ్చేదాన్ని, ఎమోషన్ అయ్యేదాన్ని కానీ యాక్టింగ్ మాత్రమే. అది లాంచ్ చేసినప్పుడు మాత్రం నాకు నిజంగా మా అమ్మమ్మ గుర్తొచ్చింది. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం సార్. మా అమ్మమ్మకి నేను అంటే బాగా ప్రాణం. అమ్మమ్మ సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయింది. నాకు ఆ సీన్ చూసినప్పుడు మా అమ్మమ్మ చాలా గుర్తొచ్చారు. ఆ మూవీ చూస్తున్నప్పుడు కూడా అంటే అమ్మ ఇష్టమే కాదని కాదు, అమ్మమ్మ మన మమ్మల్ని నాన్న ఉన్నప్పుడే కాకుండా నాన్న చనిపోయాక కూడా మమ్మల్ని కంటికి రెప్పులాగా మమ్మల్ని చాలా ఆకుని చేర్చుకుంది సార్. నన్ను స్క్రీన్ పైన చూడాలని ఆవిడకి చాలా కోరిక. ఎక్కడున్నా చూసే ఉంటారు సార్. సెకండ్ వేవ్లో చనిపోయారు, తన బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పుడు ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నాన్న ఉన్నప్పుడు మేము పిన్ని బాబాయ్ వాళ్ళు కలిసి ఉండేవాళ్ళం మంచిగా. నాన్న చనిపోయేసరికి ఏదైనా చెట్టు కూలిపోతే ఎక్కడ పక్షులు అక్కడ ఎగిరిపోతాయని అలా మేము పిన్ని వాళ్ళు అంతా ఒక్కొక్క దిక్కు అయిపోయామన్నమాట. అందుకు ఇది అమ్మమ్మ బ్లెస్సింగ్ వల్లే అనుకుంటున్నాను. నాకు ఆ మూవీ చూసినప్పుడు నేను నా మూవీ అని కాకుండా ఆ మూవీ ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ అనిపించట్లేదు సార్.
లాస్ట్ సీన్ ఎక్కువగా చూడాలనిపిస్తుంది.